residentialplots.in. Search simply, find easily, invest wisely. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఏ నిర్ణయం తీసుకున్నా అధినేత కేసీఆర్ ది ఫైనల్ డిసిషన్. అయితే తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ పై మరో నేత ప్రభావం చూపుతున్నారని పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఆయన ఎవరో కాదు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఓవైసీ టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. గతంలో జరిగిన గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీతో అవగాహనతో కలిసి పోటీ చేశాయి. అలాగే ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కే ఎంఐఎం మద్దతు తెలిపింది. ఇక ఈ బంధం రానున్న రోజుల్లో మరింత బలోపేతం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన వరకు టీఆర్ఎస్ లో ఏ రాజకీయ నాయకుడిని చేర్చుకోవాలన్నా ముందుగా ఎంఐఎం అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేత దానం టీఆర్ఎస్ చేరడం వెనుక ఎంఐఎం నేతలు కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతుంది. నిజానికి దానం చేరిక విషయంలో పెద్దగా ఆసక్తి లేనప్పటికీ ఎంఐఎం అధినేత ద్వారా చెప్పించుకుని గులాబీ తీర్థం తీసుకున్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు ఎంత స్నేహ గీతం పాడుతున్నా గ్రేటర్ గట్టి పట్టు ఉన్న ప్రాంతాన్ని తమకు తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయవద్దని టీఆర్ఎస్ నేతలకు ఎంఐఎం పరోక్షంగా సందేశం పంపుతుందట. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన వ్యవహారం తీవ్ర వివాదంగా మారి టీఆర్ఎస్ ను ఇబ్బందిలోకి నెట్టింది. ఇక బోధన విషయంలో అధికార నాయకులు ఎంఐఎం జోక్యం కోరినట్లు తెలుస్తుంది. నేపథ్యంలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన సమావేశం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే ఈ సమావేశానికి నిజామాబాద్ ఎంపీ కవిత హాజరయ్యి బోధన మున్సిపాలిటీ వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించారని తెలుస్తుంది. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.